ఫైనల్ క్యాండిడేట్ వచ్చాడు. సో ముందు సోషల్ మీడియా కానీ, వెబ్సైట్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్, చాలా సపోర్ట్గా కూడా ఉంటారు. సేమ్ టైం కొన్ని మ్యాటర్స్ని వాంటెడ్లీగా, అంటే మీకు ఎంత మట్టుకు మ్యాటర్స్ తెలుస్తాయో తెలియవు కానీ, వయావయాల వచ్చే మ్యాటర్లు తీసుకొని మీరు వెబ్సైట్లలో రాస్తున్నది కానీ, సోషల్ మీడియాలో ఇస్తున్నది కానీ, అది ఇండివిజువల్గా డ్యామేజ్ చేస్తాయి. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈరోజు నేనుండొచ్చు, రేపు ఇంకొకరు ఉంటారు ఆ ప్లేస్లో, ఫ్యూచర్లో ఇంకొకరు ఉంటారు. ఇండివిజువల్గా డ్యామేజ్ జరగకుండా మీరు ఏదైనా మ్యాటర్స్ తెలుసుకొని రాస్తే బాగుంటుంది. ఇది నేను పర్సనల్గా ఛాంబర్ ద్వారా, కౌన్సిల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అబౌట్ ది సంక్రాంతి, ఎవ్రీ సంక్రాంతికి ఉన్నట్టే ఈ సంక్రాంతికి నంబర్ ఆఫ్ మూవీస్ క్లాష్ ఉంటాయని మనకు 6 మంత్స్ నుంచే ఎవరికి వారు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఎప్పుడో మాది గేమ్ చేంజర్ అయిపోతే గేమ్ చేంజర్ రావాలని టార్గెట్ చేశాం. దాని తర్వాత సో మెనీ ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి. సో ఫైనల్గా 15 డేస్ బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్, తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్. ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము, ఒకసారి మీటింగ్ పిలవండి అని. అప్పుడు ఫైనల్గా 5 ఫిలిమ్స్, అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక 5 ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది.